హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో స్పైస్ పౌడర్స్ని యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా. ఇప్పుడు ఇందులోనే పెరుగు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని, ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసి 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై అయినాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 1-5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చికెన్ నుంచి మనకి వాటర్ రావటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటూ చికెన్ని ఇంకో 5 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకొని ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్కి ఒకసారి చక్కగా కలుపుకుంటూ చికెన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీరని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా మనం ఈ చికెన్ ఫ్రైని తయారు చేసేసుకోవచ్చు. సో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.